ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈరోజు నీతులు చెప్పే ముందు నువ్వు ఆచరించు, ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు నీతులు చెప్తారు, కానీ ఆ నీతులు చెప్పే ముందు నువ్వు ఆచరిస్తున్నావా లేదా అన్నది ఇంపార్టెంట్. అప్పుడే నువ్వు చెప్పిన దానికి క్రెడిబిలిటీ ఉంటుంది. సో ఈరోజు నేను డెఫినెట్గా చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది, ఎందుకంటే నాకు తెలిసి కొంతమంది నా వెనక ఈ మాటలు నన్ను అన్నారు. సో ఇవాళ నేను దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ లేకపోయినా కూడా నేను ఏదైతే మంచి చెప్తున్నానో అది నిజాయితీగా కూడుకున్నది అని చెప్పి మీరు నమ్మాలి అంటే నేను ఇవాళ నా గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు నేను అంటున్నాను, 5 తెల్లవస్తులు తినొద్దు, ఆరోగ్యంగా ఉండండి, మంచి పద్ధతులు ఉండండి అని అన్ని నీతి వాక్యాలు చెప్తున్నా కదా. మరి నేను ఎంతవరకు ఆచరిస్తున్నాను అన్నది మీకు ఇవాళ తెలియాలి. కమింగ్ టు ది పాయింట్, నేను గత 6 నెలల నుండి భారతదేశం లేను, అమెరికా వెళ్ళా. అక్కడ 5 నెలల 20 రోజులు ఉన్నా. 5 నెలలు నేను సపరేట్గా ఉండాల్సి వచ్చింది, మిగతా 20 రోజులు నేను ఫ్యామిలీతో ఉన్నా, మా అబ్బాయితో. ఇది పాయింట్. ఇక్కడ నేను ఏం చేసిన అన్నది ఇవాళ మీకు చెప్తాను. సో నా మాటలలో నిజాయితీ ఎంతవరకు ఉందో మీరు ఆలోచించి దాన్ని ఫాలో అయితే మీ ఆరోగ్యం బాగుంటుంది. నా కాన్సెప్ట్ ఒకటే, స్త్రీ మారాలి, స్త్రీ మారితే కుటుంబం మారుతుంది, రైట్? తర్వాత మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం ముందుకు కదలగలుగుతాం, అదొక పాయింట్. లాస్ట్లో నాకు తెలిసి ఎవరైనా హాస్పిటల్స్ ముఖం చూడకుండా బతకాలి, బతికిన రోజు. ఇక్కడ మనమేం శాశ్వతంగా ఉండడానికి రాలే ఈ ప్రపంచంలోకి. బతికినన్ని రోజులు హాస్పిటల్స్ పాలు కాకుండా ఒక నిజాయితీగా ఒక ఆరోగ్యంగా బతకాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ కోరుకోవడం వల్ల తప్పులేదు అనుకుంటా. సరే, అది ఊపొద్దుగా పక్కన పెడదాం. కమింగ్ టు ది పాయింట్, నేను హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళేటప్పుడే 5 కిలోల మిల్లెట్స్ తీసుకెళ్ళా, రైట్? 5 కిలోల మిల్లెట్స్, జాగ్రత్తగా వినండి మిత్రులారా. అక్కడికి వెళ్ళిన తర్వాత నా వంట నేనే చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి, నాకు ముందే తెలుసు కాబట్టి అది చేసిన. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనేం చేసినంటే 10 LBs, అమెరికాలో 10 LBs అంటారు, అంటే దాదాపుగా మరి 4.5 కిలోలు దంపుడు బియ్యం వాడిన. అంటే నా తిండి 5 కిలోల మిల్లెట్స్, 4.5 కిలోల దంపుడు బియ్యం మాత్రమే. ఇది నేను అక్కడ తిన్న ఆహారం. దాంతోపాటు కూరగాయలు తిన్నా, తర్వాత పళ్ళు, తర్వాత గింజలు. ఇంకొకటి, గింజలు కూడా ఏం తీసుకెళ్ళానంటే పెసళ్ళు 1 కిలో, బొబ్బర్లు 1 కిలో, శనగలు 1 కిలో, పల్లీలు 1 కిలో, బెల్లం 1 కిలో. సో ఇవి కూడా నేను తీసుకెళ్ళా. మీరు అనొచ్చు ఇవన్నీ నా లగేజ్ అంతా ఎట్లుంటుందంటే బట్టలు తీసుకెళ్ళా నేను ఎక్కువ, ఈ ఫుడ్ ఐటమ్సే తీసుకెళ్తాం. సో ఇది నా ఆహార అలవాట్లు. అక్కడికి వెళ్ళాక నేను ఇంకా ఏం చేసినంటే ఈ మిల్లెట్స్ని ఒకటే పూట తినేవాడిని, రైట్? ఒకటే పూట, కుక్కుడ్ ఫుడ్ అన్నట్టు ఒకటే పూట. రెండో పూట పళ్ళు తినేవాడిని, కూరగాయలు కట్ చేసుకొని తినేవాడిని. తర్వాత ఇప్పుడు ఆ ఒక్క పూటలకి ఎట్లా మళ్ళీ కూర కూడా ఎలా చేసుకున్నానంటే, నేను 5 నెలలు నూనె వాడలేదు. ఇవన్నీ నేను మీకు ప్రాక్టికల్గా చెప్తున్నా, తర్వాత నా బరువు కూడా చెప్పాలి మీకు, అది కూడా చెప్తా. నూనె వాడలేదు 5 నెలలు. కూరగాయలు కూడా ఎట్లా వాడినంటే, వండడానికి కూడా నేను ఏది అల్యూమినియం వాడలేదు, అదనంగా స్టీల్లో వండుకున్నాను. తర్వాత ఈ కూరగాయలు కూడా ఎట్లా వండానంటే నూనె లేకుండా, ఈ క్యారెటు, క్యాబేజీ, క్యాప్సికము, టమాటా, ఆలుగడ్డ, ఏ కూరగాయలు దొరుకుతాయి అంటే మార్చి అన్నిటిని కట్ చేసి కుక్కర్లో వేసి అందులోనే కొత్తిమీర, అల్లం, ఎల్లిపాయ, అన్ని రకాలు వేసుకుని వితౌట్ నూనె, అవన్నీ వేసి కొంచెం నీళ్లు పోసి కుక్కర్లో పెట్టేసాయి. ఆ కుక్కర్ కూడా అల్యూమినియం కుక్కర్ కాదు, ఇట్స్ అ స్టీల్ కుక్కర్. అంతే, ఆ వేడి వేడి మీద ఈ మిల్లెట్స్తో కలిపి తిన్నా, మిల్లెట్స్ అయినా లేకుంటే దంపుడు బియ్యం అయినా, బ్రౌన్ రైస్, రైట్? సో ఇది నా ఆహారం, ఒక పూట ఆహారం. ఇక రెండో పూట చెప్పాను కదా, పళ్ళు. అక్కడ అద్భుతమైన పళ్ళు దొరుకుతాయి, అన్ని రకాల పళ్ళు. టైమింగ్స్ చెప్తాను మీకు, నేను మార్నింగ్ 11 o'clock తినేవాడిని, సాయంత్రం 7 గంటలకు తినేవాడిని కథమిగా. సో మధ్యలో తాగడాలు, కేవలం వాటర్ మాత్రమే తాగవని. ఆ వాటర్ కూడా నేను బాటిల్స్ అంటే అమెరికాలో బాటిల్ అలా దొరుకుతాయి కదా, అవి మ్యాక్సిమం అవాయిడ్ చేసేవాడిని, మ్యాక్సిమం. జాగ్రత్త వినండి, వీలున్నంత వరకు ఆ నీళ్ళని నేను రాగిది ఒకటి కొంట పోయి ఇంత పొడుగుది అందులో పోసుకొని అది ఫార్మేషన్ అయిన తర్వాత దాన్ని నేను తాగేవాడిని. సో ఇది నా ఆహార అలవాట్లు. టైమింగ్స్ కూడా చెప్పి నేను, 2 పూట 11 గంటలకు, సాయంత్రం 7 గంటలకి. 11 గంటలకు కుక్కుడు ఫుడ్, 7 గంటలకి నాన్ కుక్కుడు ఫుడ్ ఫుడ్స్. తర్వాత బరువు సంగతి చెప్తున్నా, నేను హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్ళేటప్పటికి 68 కిలోలు ఉన్నాను.
అక్కడికి వెళ్ళిన తర్వాత విత్ ఇన్ 1 మంత్లో 63 కేజెస్కి వచ్చా. ఏమి చేయలేదు, ఓన్లీ ఆహార పలవాట్లు మాత్రమే. రైట్, మళ్ళీ చెప్తున్నా 68 నుంచి 63 అంటే 5 కిలో తగ్గా, ఇక తగ్గలేదు నేను ఇక అక్కడ. మళ్ళీ హెల్దీగా ఎంత హెల్దీ అంటే, మళ్ళీ నా నేను లేచే పద్ధతి కూడా చెప్పాను. నేను 4 గంటలకు లేచేవాడిని, సాయంత్రం 8 గంటలకు పడుకునేవాడిని, 8, 8:30 మళ్ళీ 4 గంటలకు ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచేవాడిని, సాయంత్రం 7, 8, 9 లోపల పడుకునేవాడిని. ఇది పడుకోవడం అయిపోయింది. తర్వాత దాదాపుగా 14 గంటలు పనిచేసేవాడిని, రోజు 2 కిలోమీటర్లు నడిచేవాడిని. అంటే పని మీదనే, నేనేదో వాకింగ్ సెపరేట్గా వెళ్ళేవాడిని కాదు. నేను ఎంత స్టెమినీగా ఉన్నానంటే, అంటే నా వర్క్లో నేను ఏ రోజు అలసిపోలే. ఇంకొకటి, నేను ఏ రోజు కూడా అక్కడ ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి మ్యాక్సిమం ఐమ్ టెల్లింగ్ యూ, ఈ సోడా అంటారు వాటిని, కూల్ డ్రింక్స్ని సోడా అంటారు, అంటే అన్నిటిని పెప్సీ, లిమ్కా వగేర అవి నేను ఏ రోజు తాగలేదు. ఏ రోజు నేను ట్యాబ్లెట్ వేసుకోలేదు అక్కడ, డైజెషన్ కోసం కూడా ఏ రోజు ట్యాబ్లెట్ వేసుకోలేదు, దేనికి నేను బానిసగాలేదు. ఇంకా 2వ పాయింట్, ఇది కూల్ డ్రింక్స్ కూడా అయిపోయినాయి కదా. తర్వాత నేను ఏం చేసినంటే, ఇంకా నా స్టెమినా పెంచుకోవడం కోసం అప్పుడప్పుడు ఈ కొబ్బరి, పచ్చి కొబ్బరి తినేవాడిని, తర్వాత డ్రై ఫ్రూట్స్ కొన్ని అవి కూడా తినేవాడిని. సో ఈ రకమైన ఆహార అలవాట్లతో మళ్ళీ నేను తిరిగి వచ్చేటప్పుడు 63 కిలోలే ఉన్నా కదా, ఇక్కడికి వచ్చి ఇప్పుడు 15 రోజులైంది బయట కరెక్ట్గా, మీరు నమ్మరు, మళ్ళీ నేను 65 కిలోలు పెరిగా. ఎందుకు 65 కిలోలు పెరిగినంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా నా ఫుడ్, నా డైట్ అంతా పక్కకు పోయింది ఇక్కడ. ఎందుకు, దీనికి కారణం ఏంటంటే, మన ఇంట్లో స్త్రీలు, నేను చెప్పొచ్చేది ఏంటంటే మన స్త్రీలు మారాలి ఫస్ట్. నేను 50% మారితే వాళ్ళు కూడా 50% మారితే బాగుంటుంది. మళ్ళీ అదే తెల్ల అన్నం తినే వారికి, అంటే చుట్టాలు ఇళ్ళకి పోతాం కదా, వాళ్ళని కాదనలేము, అక్కడ తినాల్సి వచ్చింది. ఆ రకంగా మళ్ళీ నేను 65 కిలోలకు వచ్చిన, బహుశా మళ్ళీ నేను 70 కూడా పోవచ్చు. కానీ ఇక ఇప్పుడు ఇవాళ మేల్కొన్న నేను, ఇవాళ వీడియో చేయడానికి కూడా అంతే. ఇవాళ మార్నింగ్ నేను 4 గంటలకు ఇక్కడ కూడా లేవ్వాలని ప్రయత్నం చేస్తున్నా, లేస్తున్నా కూడా, కానీ ఈరోజు 4:30 నేను లేవ్వలేకపోయా. అంటే నిన్న రాత్రి కొంచెం లేటుగా తిన్నా, అది తప్పు అని చెప్పేసి నేను నిర్ణయించుకొని ఇమీడియట్గా మారిపోయి మళ్ళీ ఆ డైట్ని నేను పక్కన పెట్టాలనుకుంటున్నా. సో ఇది నేను ఆచరించి నేను మీకు చెప్తున్నా. ఇక్కడ ఏమన్నా తప్పిపోతే మాత్రం నేను మళ్ళీ ఇంకొక వీడియోలు చెప్తాను. నాకు అక్కడ వచ్చిన డిసీజెస్ గురించి కూడా, అంటే డిసీజ్ అంటే ఈ పళ్ళ నొప్పి ఒకటి వచ్చింది, అది దాని గురించి కూడా మీకు రెమెడీ చెప్తాను నేను. దీంతోపాటు ఇంకొకటి మీకు ఇక్కడ ఇంకా బలంగా చెప్పాలంటే, నేను ఇప్పటికే 5 సంవత్సరాల నుంచి టూత్పేస్ట్ వాడట్లేదు, బ్రష్ వాడట్లేదు. నేను అమెరికాలో కూడా ఇదే చేశాను, అమెరికాలో కూడా టూత్పేస్ట్ వాడలే, బ్రష్ వాడలే. అక్కడ నేను ఏం చేశానంటే, త్రిఫల చూర్ణం కొనుక్కెళ్ళిన, త్రిఫల చూర్ణంతో తోముకున్నాను. అయితే బ్రష్ నాకు ఎప్పుడు ఉంటుంది రెడీగా, ఎప్పుడైనా పళ్ళలు ఏమైనా ఇరికితే మాత్రం దాంతో ఇట్లా క్లీన్ చేసుకుంటాం మాత్రం, గంటలు తోమని ఇట్లా, ఓన్లీ జస్ట్ పుక్కిలించి ఇట్లా నీళ్ళతో చెప్తాం. సో ఇది నా ఆహారపు అలవాట్లు అక్కడ. సో నేను ఇవాళ ఎంత హెల్దీగా ఉన్నా అన్నది మీకు తెలుసు. సో నేను మీకు చెప్తున్నా కదా, ఇన్ని రోజుల నుంచి నేను ఇక్కడ ఆచరించిన సాక్షాత్తు ఉన్న కాబట్టి ఇక్కడ. సో నేను ఈ చెప్పేవి శ్రీరంగ నేతలు, ఇంకా వగేరే మన సామెతలు ఉన్నాయి, అది నేను చెప్పను, నా సంస్కారం కాదు. ఇట్లాంటి శ్రీరంగ నీతులు నేను చెప్పను, చెప్పింది నిజాయితీగా చెప్తా, నేను ఆచరించి చెప్తున్నా. మీరు కనుక మారితే మీ ఆరోగ్యం బాగుంటుంది, మారకుంటే దానికి నేను ఏం చేయలేను. అదే ఇంకా అంటే నా నోటి నుంచి కొన్ని నెగిటివ్ వర్డ్స్ రావద్దని నేను మాట్లాడట్లేదు. అనారోగ్యంగా ఉంటే మాత్రం మానసికంగా కూడా కుంగిపోయి మీరు తొందరగా, ఇక అది కూడా నేను చెప్పలేను, ఐఎమ్ వెరీ సారీ. సో నేను ఆచరించినా, నేను మీకు చెప్పినా, మీరు మారాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. జై తెలంగాణ, జై భారత్.